తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట స్థానిక గుర్రంపాలెం రోడ్లో గల కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు కరోనా బాధితుల సహాయార్థం గ్రీన్ కో కంపెనీ అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చలమలశెట్టి సునీల్ గారి ఆర్థిక సహాయంతో సమకూర్చిన ఆక్సిజన్ పరికరాలు కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చెంటిబాబు గారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చెంటిబాబు మాట్లాడుతూ గ్రీన్ కో కంపెనీ ఆధ్వర్యంలో చలమలశెట్టి సునీల్ ఆర్థిక సహకారంతో జగ్గంపేట నియోజకవర్గంలోని జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రెండు గోకవారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు రెండు ఆక్సిజన్ పరికరాలు అందించడం జరిగిందన్నారు. ఆక్సిజన్ బెడ్లకు సంబంధించి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మన సోదరులు చలమశెట్టి సునీల్ గారి ఆర్థిక సహాయంతో ఆయన సారథ్యంలో గ్రీన్ కో కంపెనీ ద్వారా మనకి ఇవ్వడం జరిగింది, డొనేట్ చేయడం జరిగింది. మన జగ్గంపేట నియోజకవర్గానికి నాలుగు కాన్సన్ట్రేటర్స్ ఇవ్వడం జరిగింది. నాలుగేటల్లో వైద్యుల సిఫార్సు మేరకు రెండు జగ్గంపేట సిహెచ్సిలోను అంటే సిహెచ్సిలోనే పెడితే మనకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం వల్ల జగ్గంపేట మన సిహెచ్సిలో రెండు, అదేవిధంగా గోకవరం మన కాన్స్టిట్యూన్సీకి చెందినటువంటి గోకవరంలో రెండింటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ గౌరవ పార్లమెంట్ సభ్యురాలు సోదరిమణి మన వంగ గీత విశ్వనాథ్ గారి చేతుల మీదుగా ఈ రెండింటిని మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ డివిజన్ సంబంధించినటువంటి సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా సిహెచ్సి రమేష్ కిషోర్ గారు, అదే డిసిహెచ్ఎస్ రమేష్ కిషోర్ గారు ఇప్పుడే మన ఇక్కడ అయిన తారీఖు లాంచ్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అంటే ఆక్సిజన్ బెడ్ యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ తెలియదు ఏం కాదు. చాలా ఉన్నటువంటి ఈ పాండమిక్ పరిస్థితుల్లో చాలా అత్యవసరం. అటువంటి ఈ కాన్సన్ట్రేటర్స్ని ఏర్పాటు చేయడం అంటే ఎంతో గొప్ప మనసు ఉంటే తప్ప చేయలేని పరిస్థితి. ఎంత డబ్బున్నా సరే మనం ఏమీ చేయలేని పరిస్థితి. ఒక వస్తువు రూపంలో అందుబాటు ప్రభుత్వ ఆసుపత్రులకి అంటే జగ్గంపేట కాన్సిటెన్సీకి మనకి ఈ డొనేట్ చేసినా కానీ అక్కడ ఉన్న పరిస్థితుల్లో సిహెచ్సిలో అయితేనే అది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కోఆర్డినేట్ చేసుకుని పోలీసు వారు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఒక కంక్లూజన్ రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ మన సిహెచ్సి డిపార్ట్మెంట్ని సిహెచ్సిని బేస్ చేసుకుని ఏ రకంగా చర్యలు తీసుకోవాలి అనేటువంటిది కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ ఎక్కువగా ఎవరైతే కరోనా వ్యాధిగ్రస్తులు ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ అందుబాటులో ఉండేలాగా అందుబాటులో ఉండే విధంగా ఆక్సిజన్ బెడ్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పేసి మీ ద్వారా గతంలో కూడా నేను శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు వారు చాలా బాగా చేశారు. ఇప్పుడు కొత్తపల్లికి పిహెచ్సికి చాలా వర్తిది. అక్కడ బిల్డింగ్ కూడా లేనప్పుడు చిన్న కొత్తపల్లి ఈ బిల్డింగ్లో చిన్న బిల్డింగ్లో కూడా చాలా శ్రద్ధగా డెలివరీస్ వచ్చినాయి. ఎవరు వచ్చి అట్లాగా ఈ టీమ్ అంతా కూడా పనిచేశారు. అందుకోసమే అక్కడ అప్పటికప్పుడు 70 లక్షల రూపాయలతో పిహెచ్సి కట్టించి మీరందరూ ప్రజల కోసంతో పాటు మీరు ఇంట్రెస్ట్ చూసి మన సునీల్ గారు గ్రీన్ కో ద్వారా వారు కూడా ఈ పాండమిక్ స్పందించి అంటే ఒకచోటే కాదు గోపవరము అదేవిధంగా జగ్గంపేటలో కూడా నాలుగు కాన్సన్ట్రేటర్స్ ఆక్సిజన్ నాలుగు మండలానికి మన సిహెచ్సిలో అంటే ఎక్కడ ఇవి ఉంచితే వీళ్ళకి కరోనా వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడుతుంది అనేది ఎమ్మెల్యే గారు ఆలోచన చేసి చాలా చక్కగా చేశారు. వారికి ఎమ్మెల్యే గారి తరఫున, నా తరఫున, మా నాయకులందరి తరఫున, అదేవిధంగా కోవిడ్ పేషెంట్స్ వారి కుటుంబాల తరఫున చలమలశెట్టి సునీల్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఎందుకంటే అందరూ ముందుకు రావాలి. అలా ముందుకు వచ్చి మనం చేయగలిగిన సహకారం అందరూ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక పరిస్థితి ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఫస్ట్ పాండమిక్లో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు ప్రత్యేకమైన శ్రద్ధతో తీసుకుని మరి ఒక పక్క ప్రజలకి ఏ విధంగా ఏమేమి అందించాలని చూస్తుంది. ఈ పక్క క్వారంటైన్ సెంటర్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇప్పుడైతే ప్రత్యేకంగా ఆక్సిజన్ ప్లాంట్స్ విషయంలో చాలా చేయాల్సి వస్తుంది. అది కానీ అదేవిధంగా మరి వ్యాక్సినేషన్ విషయంలో కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. మొన్న బడ్జెట్లో కూడా వెంటనే దాన్ని ఆరోగ్యశ్రీలోకి మరి పెట్టి అందరికీ కూడా ప్రజలకు విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పాండమిక్ అంతా కూడా మన ముఖ్యమంత్రి గారు చాలా ప్రత్యేకమైన పర్యవేక్షణలో
వారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏ జిల్లా ఆ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు కానీ శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ అందరూ కలిసి కలెక్టర్ గారు వారి యంత్రాంగం మొత్తం అన్ని శాఖలు పోలీసు కానీ రెవెన్యూ కానీ అంటూ ఇట్లాగే న్యాచురల్ ఎయిర్ నుంచి తీసుకుని ఆక్సిజన్ తయారు చేసే ప్లాంట్ 1.5 crore డీజీహెచ్లో పెట్టించడం జరిగింది. వైజాగ్ నుంచి కూడా ఒక మరి ఒక కంపెనీ నుంచి తీసుకొచ్చి అక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. జనరల్ హాస్పిటల్ మీద ఒత్తిడి అయితే అంత ఇంత కాదు. అన్ని హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్ అందరూ చాలా బాగా చేస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్స్ని ఫ్రంట్ లైన్లో ఉన్న వారందరినీ కూడా హృదయపూర్వకంగా మా నమస్కారాలు తెలియజేస్తున్నాం మా అందరి తరఫున. అంతేకాకుండా ప్రజలకి మా ఎమ్మెల్యే గారి తరఫున నా తరఫున ప్రజలకు ఒక్కటే ఒకటి, మీరు చాలామంది ఇప్పుడు ఎక్కువ మంది మాకు అంటే ఎవరు చనిపోయినా ఒకటే బాధ కలిగించే అంశం ఏంటంటే ఎక్కువ మిడిల్ ఏజ్లో వాళ్ళు 32-40 29 నుంచి 30-40 లోపల వారికి ఎక్కువ ఇబ్బంది కలిగి